స్టమక్లో అల్సర్, మనం గ్యాస్ట్రిక్ అల్సర్ అంటూ ఉంటాం. దాని సిమ్టమ్స్ ఏంటంటే పొట్టలో బాగా మంటగా ఉండటము, ఆహారం తీసుకున్న తర్వాత మంట పెరగటము. చాలాసార్లు ఏంటంటే ఈ అల్సర్ ఎందుకు ఫామ్ అవుతుంది అని మనం భయపడుతూ ఉంటాం, మన ఆహారంలో ఏమైనా మనం మార్పులు చేసుకోవాలని. ముఖ్యంగా మనం చూసినప్పుడు చాలాసార్లు ఏంటంటే మనం కారం ఆహారం తిన్నా కానీ, మసాలా ఫుడ్స్ తిన్నా కానీ ఏదైనా అల్సర్ పెరిగిపోతుందని భయపడుతూ ఉంటాం. కానీ ముఖ్యంగా చూడాల్సింది, అల్సర్ ఫామ్ అవటానికి ముఖ్యంగా హెచ్ పైలోరి అనే ఆర్గానిజం ఉంటూ ఉంటుంది. హెచ్ పైలోరి ఆర్గానిజం ఒకసారి వచ్చిన తర్వాత దీనివల్ల అల్సర్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఏదైతే ఆహారాలు ఈ క్రిములని పెరగకుండా ఇన్హిబిట్ చేస్తాయో అలాంటి ఆహారాలు మనం తీసుకోవటం వల్ల మనకు ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ జరుగుతూ ఉంటుంది. దాని ముఖ్యంగా మనం చూడాల్సింది ఫైబర్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్. ఆ ఫైబర్ ఉన్నవంటే మన తీసుకున్న ఫైబర్ ఫ్రూట్స్ అంటే తోటకూర లాంటివి, లైక్ స్పినాచ్ లాంటివి, లేకపోతే బ్రొకోలీ, కాలీఫ్లవర్ లాంటివి, ఇవన్నీ కూడా చాలా మంచిది మన స్టమక్కి. అదేవిధంగా మన ఆహారంలో అంటే మనం రెగ్యులర్గా వాడే టర్మరిక్ అనేది కూడా చాలా అంటే ఈ గ్రోత్ని అంటే ఈ ఆర్గన్ గ్రోత్ని మనం ఇన్హిబిట్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మీరు చూసారంటే మనం కాఫీ అలాంటివి తీసుకున్నప్పుడు, ఆల్కహాల్ అవన్నీ తీసుకున్నప్పుడు మన మ్యూకోసల్ లైనింగ్ని కొంచెం డ్యామేజ్ చేస్తూ ఉంటాయి కాబట్టి అసిడిటీ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో అంటే ఇప్పుడు ఈ పెయిన్ కిల్లర్స్ అలాంటివి ఎక్కువ వాడుతూ ఉంటాం, అలాంటివి వాడినప్పుడు ఈ మ్యూకోసల్ లైనింగ్ మనకు డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఈ అల్సర్ అనేది అగ్రవేట్ అవుతూ ఉంటాయి. అందుకని మనం ముఖ్యంగా అల్సర్ హీల్ అవ్వటానికి తీసుకునే మందులతో పాటు అంటే మనం యాసిడ్ తగ్గించే మందులు, హెచ్ పైలోరి ఇన్ఫెక్షన్ తగ్గడానికి యాంటీబయాటిక్స్ అవి తీసుకుంటాం, వాటితో పాటు ఈ ఆహారంలో కూడా కొన్ని కొన్ని మార్పులు తీసుకోవాలి. ఆహారంలో ముఖ్యంగా మార్పులు ఏంటి, టైంకి అంటే ఆహారం రెగ్యులర్గా ఇప్పుడు మన స్టమక్ ఎంప్టింగ్ టైం 4-5 గంటలు ఉంటుంది కాబట్టి ఎవ్రీ 4-5 ఏదో తీసుకోవటము. ఒక్కొక్క టైంలో మనం ఏది ఆహారం తీసుకోలేకుండా మన దగ్గర అంటే లంచ్ టైం కాకుండా ఉన్నప్పుడు యాసిడ్ని సప్రెస్ చేయడానికి లైట్ స్నాక్స్ కానీ హెల్తీ స్నాక్స్ కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది. ఇదే విధంగా మల్టిపుల్ డ్రగ్స్ మనం తీసుకున్నప్పుడు, ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఈ మ్యూకోసలైనింగ్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా పెయిన్ కిల్లర్స్తో పాటు ఆల్కహాల్ తీసుకోవటం మంచిది కాదు. సో మన స్టమక్లో అల్సర్ ఫామ్ అయినప్పుడు అంటే మన మ్యూకోసల్ ఇంటిగ్రిటీ తగ్గిపోతుంటుంది. దాన్ని హీల్ అవ్వటానికి అన్ని రకాల మనము ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంటే యాసిడ్స్ తగ్గించడం ఎంత ఇంపార్టెంటో హీల్ అవ్వటం కూడా అంతే ఇంపార్టెంట్. హీల్ అవ్వటానికి అంటే మనం యాంటీ ఆక్సిడెంట్స్ కానీ మన ఆహారంలో ఉన్న రకరకాల పదార్థాలు అవసరం పడుతూ ఉంటాయి. దీన్ని మనం ప్రోత్సహించడానికి అంటే ఒక పక్కన హెచ్ పైలోరి ఇన్ఫెక్షన్ తగ్గించాలి, ఇంకొకటి దాన్ని ఎక్స్ట్రా ఇరిటేషన్ తగ్గించాలి. ఇరిటేషన్ అంటే స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ తగ్గించాలి. ఇవి అంటే ఇవన్నీ కూడా ఉండటం వల్ల మన మ్యూకోసా హీలింగ్ అనేది కంప్లీట్గా తగ్గిపోతూ ఉంటుంది. దీంతోపాటు హీల్ అవ్వటానికి దానికి పోషక ఆహారాలు అంటే న్యూట్రియంట్స్ మనం ఇవ్వాలి. అంతే, ఇప్పుడు మీరు చూసారంటే ఆహారాలు మన దాంట్లో సిట్రస్ ఫ్రూట్స్లో ఉంటాయి. చాలాసార్లు ఏంటంటే సిట్రస్ ఫ్రూట్స్ ఆల్రెడీ మనం యాసిడ్ యాడ్ చేస్తే ఇంకా అల్సర్ పెరిగిపోతుందని భయపడుతూ ఉంటాం. కానీ ఈ సిట్రస్ ఫ్రూట్స్లో ఉన్న విటమిన్ సి కూడా చాలా మనకు ఈ అల్సర్ హీల్ అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఇలా రకరకాల సిచ్యువేషన్స్లో అల్సర్ హీలింగ్ అయ్యే టైంలో హర్ట్ చేసేవి తగ్గించేసేసి ఆ హీలింగ్ అనేది ఆ మ్యూకోస లైనింగ్ హీల్ అయ్యటానికి మనము ఎంకరేజ్ చేసే ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి. సో అందుకని యాసిడ్ సప్రెషన్తో పాటు ఈ హెచ్ పైలోరి ఇన్ఫెక్షన్ తగ్గించే పాటు దానికి తోడు మనం ఈ ఆహార పదార్థాలు మనం యాడ్ చేసిన పరిస్థితుల్లో అల్సర్ తొందరగా హీల్ అవుతుంది. అఫ్కోర్స్ మనకి స్ట్రెస్ అవన్నీ ఉంటాయి, కాకపోతే ఒక మ్యూకోసల్కి ఎనర్జీని మనం ఇచ్చినప్పుడే ఆ అల్సర్ హీల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మీరు తీసుకునే ఆహారంలో అంటే చిల్లీ అంటే ఎక్కువ స్పైసీ ఫుడ్స్ కానీ, ఎక్కువ కాఫీ తాగటం కానీ, ఎక్కువ అంటే మనం తీసుకున్న ఆహారం ఏదన్నా ఆహారం తీసుకున్నప్పుడు అసిడిటీ మనం పెరుగుతూ ఉన్నప్పుడు అలాంటి పద్ధతులు తగ్గించుకోవటం కానీ లేకపోతే లిమిట్ చేసుకుంటే ఓవరాల్గా మనకు సింప్టమాటిక్ రిలీఫ్ వస్తుంది, అల్సర్ హీల్ అవ్వడానికి కూడా మన ఆస్కారం ఉంటుంది.